హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చి మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంట్లోనే చాలా ఈజీగా బయట తినే టేస్ట్ తోనే మనం మైసూర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే కనుక మనకి బోండా అనేది గుల్లగా వస్తాయి అలానే రౌండ్గా వస్తాయి టేస్ట్ అయితే అద్దెరిపోతుంది మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ మైసూర్ బోండా తయారీ విధానం ఎలాగో చేద్దాం పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక గిన్నె తీసుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె దానిలోకి వన్ కప్ వరకు పుల్లటి పెరుగును తీసుకోవాలి గిన్నెలో వేసే ముందే ఈ పెరుగులో మొక్కలు అనేది లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారు కదా పెరుగు వీడలో చూపిస్తున్న విధంగా ఉండాలి అసలు ముక్కలు అనేది లేకుండా అలా అయితే మనకి పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కలిపి పెట్టుకున్న పెరుగుని గిన్నెలో యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి అలానే వన్ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి గోరువెచ్చని వాటర్ ని ఏ కప్ అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మరి వేడిగా ఉండకూడదు అలానే మరి చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా మాత్రమే ఉండాలి ఇలా గోరువెచ్చగా వాటర్ వేయడం వల్ల మనకి బజ్జీ అనేది బాగా పొంగుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఇలా ఒకసారి మొత్తం పెరుగు నీళ్లు కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి బటర్ మిల్క్ టైప్ లో వచ్చేయాలి ఇదంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ సరిపోలేదు కాబట్టి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను అదే మీరు గనక పెరుగు కలపకుండా వేసేసి దానిలో వాటర్ వేసి కలుపుకుంటే మనకి ముక్కల్లాగా ఉండిపోతుందండి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది అందుకే ముందుగా పెరుగును కలిపి తీసుకోవాలని చెప్పాను ఓవరాల్ దీనిలో ఉప్పు వన్ టీ స్పూన్ వరకు పడింది అండి ప్రతి దీనిలోకి ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు మైదా పిండిని తీసుకోవాలి పిండి మొత్తం ఒకసారి వేసుకుని వీడోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కలుపుకోవాలండి సేమ్ డైరెక్షన్ పిండి బాగా చిక్కపడేంత వరకు అలా కలుపుకుంటానే ఉండాలండి మనకి బజ్జీ టేస్ట్ అంతా ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి బయట కూడా ఈ విధంగానే కలుపుతారు పిండి లైట్గా జారుగా అనిపిస్తే ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పుకి కొంచెం తక్కువలోనే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుని కలుపుకోవాలి నాకు ఓవరాల్గా రెండున్నర కప్పుల వరకు పడిందండి పిండి బయట తీసుకునే బజ్జీ కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే పైకి బాగుంటాయండి లోపల మాత్రం పిండి పిండిగా గట్టిగా ఉండల్లాగా ఉండిపోతూ ఉంటాయి కదా దానికి రీజన్ ఏంటంటే పిండి సరిగ్గా కలుపుకోకపోతే అలా గట్టి వచ్చేస్తాయండి పిండి కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ పిండిని ఒక ఐదు నిమిషాల పాటైనా వీడలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అలా రౌండ్గా కలిపిన తర్వాత వేళ్లతో ఇలాగా వీడలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే మనకి ఎయిర్ అనేది ఫామ్ అయ్యి అనేది కొల్లగా వస్తూ ఉంటాయి పిండి కలుపుకున్న తర్వాత మూత దాని మీద ఏదన్నా బరువు పెట్టుకుంటే మనకి అందులో ఎయిర్ అనేది బయటికి రాదు బయట నుంచి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు దాని వల్ల పిండి అనేది బాగా పులుస్తుంది మీరు పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే ఒక టూ అవర్స్ అయినా పిండిని నాననివ్వండి అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి అంత టైం లేదనుకుంటే ఒక అరగంట అయినా నాననివ్వండి సరిపోతుంది అదే మీరు నార్మల్ పెరుగు తీసుకున్నారనుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా నాననివ్వాలి అప్పుడే మనకి బజ్జీ అనేది బాగా పొలుస్తుంది ఈ టైమింగ్ కనుక మీరు ఫాలో అయితే బజ్జీలు అనేది సూపర్గా వస్తాయి టూ అవర్స్ తర్వాత అండి ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూసేద్దాం ఒక గిన్నెతో వాటర్ తీసుకుని చెయ్యిని మొత్తం బాగా తడుపుకుని అంచుల వెంట ఇలా నాలుగు వేళ్లతో పిండిని తీసుకోవాలి చూస్తున్నారు కదా తర్వాత చిటికన వేలికి చూపుడు వేలుకి ఉన్న పిండిని తీసేసుకోవాలండి బొటన వేలుతో ఇలా వీడలో చూపిస్తున్న విధంగా వేలు చూపుడు వేలు మధ్యలోంచి పిండిని జాగ్రత్తగా వేసేసుకోవడమే బోండా ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది మీడియంకి కొంచెం తక్కువలోనే హీట్ అవ్వాలండి మరి వేడిగా ఉండకూడదు మీడియంకి కొంచెం తక్కువలో ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలను వీడియోలో చూపేస్తున్న విధంగా జాగ్రత్తగా వేసుకోవాలి రెండు ఫింగర్స్ తెలాగా పిండిని కట్ చేసినట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకటి వేసిన తర్వాత రెండోది వేసేసరికి బజ్జీ అనేది తేలిపోతూ ఉంటుందండి అలా అయితే పర్ఫెక్ట్ గా మీరు పిండి కలిపినట్టు చూసారు కదా ఎంత నీట్ గా వస్తున్నాయో సేమ్ బయట చూసే బజ్జీ లాగే ఉన్నాయి కదండి చాలా చాలా బాగా వచ్చాయండి ఈ టిప్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి బజ్జీలు వేసిన తర్వాత ఇలా పైన మనం గరిటతో ఇలా ఒకసారి కదుపుకున్నట్లయితే మనకి బజ్జీలు అనేది అన్ని మంచిగా వేగుతాయి ఇవి టర్న్ చేయడానికి అవ్వదు కదండి రౌండ్గా ఉండడం వల్ల కొన్ని కొన్ని తిరిగిపోతూ ఉంటాయి ఇలా వీడలో చూపిస్తున్న విధంగా జస్ట్ పైన అలా అలా అంటే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి భలే ఉన్నాయి కదండి బజ్జీ చూడండి బజ్జీ అన్నింది ఎంత గొల్లగా ఉన్నాయి అలానే రౌండ్గా వచ్చింది లోపల కూడా మనకి చాలా బాగా ఉడికిపోయింది అస్సల పిండి అన్నిదే లేదు కదండీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సాంబార్తో పాటు పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీతో అయినా వీటిని తింటే టేస్ట్ అన్నింది అద్దరిపోతుంది కదండి నాకు మైసూర్ బోండా అంటే చాలా ఇష్టమండి మీలో ఎంతమంది మైసూర్ బోండా లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు ఈరోజు మనం వీడియోలో గోధుమ పిండితో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ టీ టైంలో కూడా చాలా బాగుంటుందండి తినడానికి మన ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పునుగుల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి వన్ కప్ వరకు పుల్లటి పెరుగును తీసుకోవాలి పుల్లటి పెరుగు కనుక మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే టూ స్పూన్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది దానిలోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలానే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలోనే బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి చూసారు కదా మనకి కలుపుకున్న తర్వాత ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే బాగుంటుంది ఇలా కలిపెట్టుకున్న పెరుగులోకి టూ కప్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్ పెరుగు పర్ఫెక్ట్ కొలత పిండి పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిని కొడుతూ కలుపుకోవాలండి అప్పుడే మనకి పునుగులు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కలపడంలోనే ఉంటుందండి పునుగుల టేస్ట్ అంతా ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయినా బాగా కలుపుకుంటే బాగుంటుంది కలిపెట్టుకున్న పిండిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక గంట పక్కన పెట్టుకోండి మీకు ఇంకా టైం ఉందనుకుంటే ఒక రెండు గంటలైనా పక్కన పెట్టుకోండి పునుగుల్లోకి పలుచుగా చట్నీ చేసుకుంటే బాగుంటుంది కదండి మరి ఆ చట్నీ తయారే విధానం ఎలాగో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకోవాలి మినపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఐదు వరకు యాడ్ చేశానండి అలానే పచ్చిమిర్చి కొంచెం చిటపట అన్న తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చట్నీలోకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కళ్ళు యాడ్ చేశాను చట్నీలోకి ఎప్పుడన్నా సరే ఇలా కళ్ళు యాడ్ చేసుకుంటే బాగుంటుంది చూసి వేసుకోవాలండి అలానే వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే మనకి మంచి అరోమా అనేది వచ్చేస్తుందండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో సగం వరకు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి చట్నీలో ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసి వేసుకోవడం కంటే ఇలా మిక్సీ జార్లో పచ్చి వెల్లుల్లి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది వన్ కప్ వరకు గొల్ల దానితో పాటే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మినపప్పు ఇవి ఉన్నాయి కదండి వీటిని కూడా వేసుకోవాలి అలానే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది చట్నీ దీనిలో లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని మనం పలుచుగా చేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీ అనేది ఏ టిఫిన్స్లోకైనా సూపర్ ఉంటుందండి చాలా తక్కువ టైంలో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు గంటల తర్వాత అండి పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపెట్టుకున్న పిండిని వీడోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి పునుగుల ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా వీడోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి రౌండ్గా ఉండడం వల్ల అన్ని టర్న్ అవ్వండి స్ట్రైనర్తో కనుక ఇలా పైన తిప్పుతున్నట్లయితే అన్ని చక్కగా వేగుతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి గోధుమ పిండితో పునుగులు అలానే పలుచన్న చట్నీ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా పచ్చి ఉల్లిపాయలతో పునుగులను తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు